తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ధాన్యం కొనుగోలు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయంలో తగ్గేదే లేదంటూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని టీఆర్ఎస్ అంటుంటే రాష్ట్ర ప్రభుత్వమే అబద్దాలు చెబుతుందంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోస్తోంది. తెలంగాణలో యాసంగి ధాన్యంపై మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ కాంగ్రెస్ నేతలు తప్పు ఒప్పులు ప్రస్తావిస్తూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్యను తెలంగాణలో కేంద్రం సృష్టిస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రైతులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇవాళ కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద రైతులకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ అందుకే కేసీఆర్ గారు ఆ రైతు ధైర్యం కోల్పోవద్దు, రైతు ఇబ్బంది పడొద్దు అని కష్టమైన 2-3 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి నూకల ఖర్చును మేమే భరిస్తాం అని ఇలా ఒక నిర్ణయం తీసుకొని రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. పథకం ప్రకారమే కేంద్రం వరి పంటను తగ్గిస్తోందని ఆరోపించారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రం మొండి వైఖరితో రైతులు నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇక ఆయిల్ ఫామ్ తోటలు వేయడం ద్వారా రైతు బతుకుల్లో కొత్త వెలుగులు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గత 2 ఏళ్ల నుంచే, ఇప్పుడు కొత్త కాదు, 2 ఏళ్ల నుంచే కూనిరాగాలు తీస్తుంది మెల్లమెల్లగా. మేము రాబోయే రోజులలో కొనలేని పరిస్థితి ఉంటుంది. మీ రైతాంగాన్ని మీరు మార్చుకోవాలి. మేము బాయిళ్ళు కొనబోము, వచ్చే సీజన్కు కొనము అని మీరు రాసియాలి. ఇట్లా మెల్లగా వాళ్ళు ఒక పథకం ప్రకారంగానే మన వరిని తగ్గించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినారు. అదొక అంశం. మనం కూడా మన కోసం మనం ఆలోచించుకుంటే కూడా వరి కంటే 1 ఎకరా వరి బదులు 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటను పండించుకోవచ్చు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ రాజకీయ నాటకం వేస్తారంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీక్షలతో రాజకీయ లబ్ధి పొందాలని చూశారంటూ విమర్శలు గుప్పించారు. రైతులు వాస్తవాన్ని పసిగట్టారని, అందుకే టీఆర్ఎస్ దీక్షలో భాగస్వామ్యం కాలేదన్నారు. టీఆర్ఎస్ డ్రామాలకు తెరదించకపోతే ప్రజలే చూసుకుంటారన్నారు కిషన్ రెడ్డి. చివరికి ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. కానీ రైతులు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాలలో లేనటువంటి సమస్య ఒక తెలంగాణకి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఇక భవిష్యత్తులో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలకు తెర దింపాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ పార్టీని కోరుతా ఉన్నాను. తెలంగాణలో 834,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయని ఆరోపించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. 2,600 కోట్ల విలువైన బియ్యం మాయంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వరి వేయని రైతులకు ఎకరాకు 15,000, మిల్లర్ల కమ్ముకున్న రైతులకు 600 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఇవాళ స్పష్టంగా రైతులను మోసం చేసి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడి 2,600 కోట్ల రూపాయల బియ్యాన్ని మాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మీద దమ్ముంటే సిబిఐ కేసులు కట్టండి. కేసీఆర్ ను, కేసీఆర్ కుటుంబాన్ని మిల్లర్లతోని దళారులతోని కుమ్ముక్కైనందుకు జైల్లో పెట్టాల్సిందిగా బీజేపీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే 4 రోజులు వ్యవసాయ మార్కెట్లను సందర్శిస్తామన్నారు. డబ్బులు ఉన్నప్పుడు రైతుల నుంచి ధాన్యం ముందే ఎందుకు కొనలేదని, అంత మాత్రం దానికి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు రైతు బంధిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నగరగల్ సూర్యాపేట మార్కెట్ విజిట్ చేస్తున్నాం. దశల వారిగా అన్ని మార్కెట్ల మీద 4 రోజులు కష్టపడతాం, రైతులకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి రైతులు ఎవరు కూడా దిగాలు చేస్తుండదు. ఇక ముందు కేసీఆర్ గారు పిచ్చి నాటకాలు, నువ్వు అధికారం ఇక్కడ ఉంటావు అక్కడ పోయి దీక్ష చేస్తావు, అక్కడ బీజేపీ అధికారం ఇక్కడ ఉంటుంది, అంతా ఎంత తెలుసా? 3,000 కోట్ల రూపాయల గురించి మా దగ్గర పైసలు లేవా, నేను కొనాలని చెప్పి దీక్షలో ప్రకటిస్తావు ఢిల్లీలో. మరి ఫస్ట్ నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఇక్కడనే కొనొచ్చు కదా 10 రోజుల కింద. ఇవన్నీ కూడా ఒక నాటకంలో భాగంగా అనిపిస్తుంది. వరి ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం సైతం టీఆర్ఎస్ ప్రభుత్వానిదే తప్పని అంటుంటే కాదు, కేంద్రానిదే తప్పంటూ టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.